టీమిండియా స్టార్ కింగ్ కోహ్లీ ఏం చేసినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. గౌతమ్ గంభీర్ తో గొడవ కోహ్లీ తాను ఎంత ఎగ్రెసివ్ అనేది మరోసారి నిరూపించింది. అయితే తాను ఎగ్రెషన్ మాత్రమే కాదని మంచి మనసు కూడా దాగుందని కోహ్లీ చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మను కలుసుకొని కాలు మొక్కడం వైరల్ గా మారింది. తన క్రికెట్ లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీస్ ఆపేసి నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకొని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కోహ్లీ విజేత పట్ల ఎంత సంతోషించిన ఆయన శిష్యుడు వీపు తట్టి దీవెనలు అందించాడు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో 12 పరుగులకు స్కోర్ వద్ద ఐపీఎల్లో 7000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు 46 బంతుల్లో 56 పరుగులు చేసి. సో ఇదన్నమాట కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సీజన్ ఐపీఎల్ 2023లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.